నెల్లూరు జిల్లా కావలి దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సస్పెండ్ అయిన కావలి సబ్ రిజిస్టర్పై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేసిన ఎస్మల్లి. ఈ సందర్భంగా ఎస్మల్లి మాట్లాడుతూ, కావలి డివిజన్లో ఇటీవలే అన్యాయాలు, అక్రమాలు, దళితులు, గిరిజనుల భూములపై జరుగుతున్నాయని, కావలి పరిసర ప్రాంతాల్లో సుమారు 400 ఎకరాలు సమగ్ర విచారణ జరిపించాలని ఆర్డీఓ శ్రీనివాసుల్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్మల్లి, జిల్లా ఉపాధ్యక్షురాలు బాపట్ల సత్యవతి, ఎం వెంకయ్య, సిహెచ్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. సార్, ఒక తమరు ఒక మాట చెప్తాను సార్. అంబేద్కర్ క్యాలెండర్స్ తీసుకురావడం పాడేసింది సార్. అని మన దగ్గర ప్రారంభం చేసాం కదా, ప్రతి ఆఫీసులు ఇచ్చామని నేను పోయిస్తే మీరు అందరూ వచ్చేది డబ్బులు కడతాం కదా అని చెప్పి క్యాలెండర్ పాడేసింది సార్. అని ఆయన కులాన్ని అడ్డం పెట్టుకొని బతికింది సార్. అని సరే, మరి నాకు త్వరగా తెచ్చు. అది తెస్తాను సార్. ఒక యానాదికి యానాదు మూడు కూడా చేసింది సార్. అని సార్, నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మా బాపట్ల సత్యవతమ్మ జిల్లా యానా సమాఖ్య నాయకురాలు, మా అంచిపాకరత్న గారు సీనియర్ నాయకులు, మేమందరం కూడా ఇప్పుడు మా నాయకులందరి ద్వారా కూడా మేమందరం కావలి డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి మేము ఆర్డీఓ గారికి ఒక విన్నపించాము. కావలి డివిజన్లో భూములు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సబ్ రిజిస్టర్ గారు హైకోర్టులో పెద్ద చివాట్లు పెట్టడం ద్వారా అమరావతిలో ఉన్నటువంటి ఐజీ గారు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ అక్రమాలన్నీ చూసి, ఎందుకంటే అక్రమాలు చూడటం కాదు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆమె ఒక దళిత మహిళ ఉండి ఎస్సీలకు అన్యాయం జరుగు పూర్తిగా ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసింది. ఎందుకంటే అట్టి అట్టి దుర్మార్గురాలు ఇప్పుడు అందరూ కూడా ఎస్సీలు ఎంఆర్ఓలు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అధికారులు మాకే అన్యాయం చేస్తున్నారు ఎక్కువ శాతం. ఎందుకంటే మేము వాళ్ళ ఎస్సీలు అని చెప్పి, మేమేం అడగమని చెప్పి, వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి, మేము ప్రశ్నించమని చెప్పి, రాజ్యాంగ సంస్థలకి ఫిర్యాదు చేయమని చెప్పి, ఆ విధమైనటువంటి మనస్తత్వంతో వాళ్ళు మాకే ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు అగ్రకులాలకి, భూస్వాములకి తొత్తులైపోయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులకి, దందాలకి, కోట్ల రూపాయలకి ఆశపడి మమ్మల్ని ముంచేస్తున్నారు. మాకు రిజర్వేషన్ ద్వారా వచ్చిన దుర్మార్గులు మాకు అన్యాయం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన అధికారులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎంఆర్ఓలు అయితే ఈ దుర్మార్గులు ఇది కట్ట తయారయ్యి పేద ప్రజలకి మాత్రం, పేద దళితులకి ద్రోహం చేస్తున్నారు. ఇది అన్యాయం. అందులో భాగంగానే ఈ సబ్ రిజిస్టర్ గారు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని అందరినీ పబ్లిక్నే బెదిరించి కోట్ల రూపాయలు దండుకుంది. దాని మీద కూడా డాక్యుమెంట్ రూపంలో సారకించాము, సమగ్ర విచారణ జరిపించాలి. ఇది జరిపిస్తే కానీ ఈ తతంగం అంత బయటకు రాదని చెప్పాము. కావలి సరంగండి ఏరియాలో దాదాపు 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసింది ఆ 3 సంవత్సరాల పరిధిలోని. ఆ అన్నీ కూడా సమగ్ర రావాలి, ఆమె శిక్ష పడాలి. ఇట్లాంటి అధికారులు మనకు, ఇట్లాంటి అధికారులు ఉండకూడదు. ఈ అవినీతే కాదు, దళితులకు ద్రోహం చేసే అధికారులు మేము మాత్రం ఎట్టి మాత్రం సహించాము. అది ఎస్సీ అయినా సరే, ఒక ఎస్టీ అయినా సరే, మా దళితులకి, మా యానాదులకి, మా గిరిజనులకి అన్యాయం చేస్తే మాత్రం దళిత అధికారైనా సరే మేము క్షమించే ప్రసక్తే లేదు. వాళ్ళతోటి కలిసిపోయి వీళ్ళు భూస్వాములకి డబ్బులకి అమ్ముడుపోతున్నారు తప్ప మాకు ద్రోహం చేస్తున్నారు. ఎక్కువగా వీళ్ళే ద్రోహం చేస్తున్నారు. పాపం అగ్రకులాల వాళ్ళు మేము పోతే సానుభూతితో కూడా 1% మాకు సాయం చేస్తున్నారు తప్ప వీళ్ళు మాకు సాయం చేయట్లేదు. కాబట్టి వీళ్ళ నుంచి ద్వేషం కాదు మాకు, మాకు చేసిన అన్యాయంపై ద్వేషం. కాబట్టి 75% అసైన్మెంట్ భూములు రిజిస్ట్రేషన్ చేయటం చాలా అన్యాయం, దుర్మార్గం. కాబట్టి మీ దీని మీద సమగ్ర విచారణ జరిపించాలనుకున్నాం. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరిపిస్తానని ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు.